morning. So, Erojin and vlog చేస్తున్నాను. ఐ ఎమ్ వెరీ హ్యాపీ. లైక్ చాలా రోజుల తర్వాత మళ్ళీ వ్లాగ్ చేస్తున్నందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఈరోజు నా బేబీకి 20 డేస్ అన్నమాట. సో రేపు తన 21st. సో నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. నేను బాగా రికవర్ అవుతున్నాను. ఈవెన్ నా బేబీ కూడా హెల్తీగా అండ్ షీఈస్ డూయింగ్ గుడ్. సో ఈరోజు మేము బయటికి వెళ్దాం అనుకుంటున్నాము బికాస్ క్రిస్మస్ వస్తుంది అండ్ యూ కెన్ సీ నా హెయిర్ అయితే పిచ్చి పిచ్చిగా పెరిగిపోయిందనమాట. సో నేను చాలా రోజులు అయిపోయింది హెయిర్ కట్ చేసుకోక. సో కొంచెం క్రిస్మస్కి కొంచెం ప్రిప్ మంచిగా రెడీ అవుదాము అనేసి హెయిర్ కట్కి వెళ్దాం అనుకున్నాము. సో ఈరోజు హెయిర్ కట్కి వెళ్తున్నాము, అంటే బయటకు వెళ్తున్నాము అండ్ బేబీని కూడా తీసుకెళ్తున్నాము. అయితే బ్యాక్గ్రౌండ్లో నాయిస్ ఇగ్నోర్ చేయండి, బయట కార్తిక్ వ్యాక్యూమ్ చేస్తున్నాడు సో అందుకనే ఆ సౌండ్ వస్తుంది. సో తనని ఇంతకుముందు కూడా బయటకు తీసుకెళ్ళాము, అంటే హాస్పిటల్కి అట్లా. షీ అంటే తను బయట చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది, తనకి ఇష్టం. బయటకు తీసుకెళ్తే చాలు, చాలా క్వైట్గా హ్యాపీగా అన్నీ చూస్తూ కామ్గా ఉంటుంది అన్నమాట. సో అసలుకి ర్యాంకీ అవ్వదు. సో ఈరోజు కూడా తీసుకెళ్తున్నాము. సో ఇప్పుడైతే ఇంట్లో లంచ్ అదంతా ప్రిపేర్ చేసేసాను. సో మేము లంచ్ చేసేసి వెళ్ళడమే. అండ్ ఐ డోంట్ నో నేను ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తాను అనేది మీరు క్రిస్మస్ తర్వాతే చూడొచ్చు అండ్ ఎప్పుడు చూస్తారో తెలీదు. బట్ నేనైతే అన్నీ ముందే వ్లాగ్ చేసుకుంటున్నాను బికాజ్ నాకు ఏది కూడా మిస్ అవ్వాలని లేదు అండ్ నాకు అన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలని ఉంది. కాబట్టి నేను అన్నీ ముందే వ్లాగ్ చేసి పెట్టుకుంటున్నాను. నాకు టైం దొరికినప్పుడు, నాకు వీలు ఉన్నప్పుడు నేను అన్నీ అప్లోడ్ చేస్తాను అన్నమాట. సో హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చుతుందని అనుకుంటున్నాను. దీంట్లో నా క్యూటీ పాయింట్ కూడా చూపిస్తాను. ప్రజెంట్ తను పడుకొని ఉంది. సో తన ఫీడ్ అయిపోయింది. సో తను హ్యాపీగా పడుకుంది. నెక్స్ట్ ఫీడ్కి తను లేచాక తనకు ఫీడ్ చేసేసి రెడీ చేసేయడమే. ఈలోపు మేము రెడీ అయిపోతాము, ఇంకో 1 అవర్లో స్టార్ట్ అయిపోతామన్నమాట. సో ఎస్, ఈరోజు కంప్లీట్గా నేను వ్లాగ్ చేస్తాను, మీరు చూస్తూ ఉండండి. ఇప్పటి నుంచి అంటే ఈరోజు వ్లాగ్ చేస్తున్నాను అండ్ తన క్రిస్మస్ రోజు వ్లాగ్ చేస్తాను అండ్ ఇప్పటి నుంచి వ్లాగ్స్ చేస్తూనే ఉంటాను. అండ్ చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇండియాకి కూడా వస్తున్నాను, నేను ఇండియాకి కూడా నెక్స్ట్ మంత్ ఇండియాకి వస్తున్నాను. సో ఇంకా చాలా వ్లాగ్స్ రాబోతున్నాయి అండ్ నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు నా ఫేస్ చూసి చెప్పేయచ్చు నేను ఎంత హ్యాపీగా ఉన్నాను అనేది. సో యా, దట్స్ ఇట్ గైస్, నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. సో ఇంకా మేము రెడీ అయిపోయాము, నా బేబీ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ మేము తనని కార్ సీట్లో పెట్టేశామన్నమాట. సో ఇక్కడ కంపల్సరీ కదా కార్ సీట్, అండ్ దానికి ఇక్కడ మంచి కవర్ ఉంటుంది బికాజ్ బయట చల్లగా ఉంటుంది కాబట్టి తనకి చలి అనేది తగలకుండా ఈ కవర్ అన్నమాట, కోజీ కవర్. సో అది మేము కార్ సీట్కి పెట్టేస్తాము. అండ్ చూడండి ఎంత క్యూట్గా ఉందో, బయటికి వెళ్ళగానే అది పైన మూసేస్తామన్నమాట. సో యా, అసలు సఫకేటింగ్ అనేది ఏమి ఉండదు, ఎయిర్ కూడా వస్తుంది బట్ చలి అనేది ఉండదన్నమాట. సో వెదర్ ఈరోజు చాలా బాగుంది, అందుకే బయటకు వెళ్దామని డిసైడ్ అయ్యాము. సన్నీగా ఉంది, చాలా రోజుల తర్వాత సన్ వచ్చింది. సో ఎస్, అండ్ ఇంకా మేము మాల్కి వచ్చేసాము ఇక్కడ. అండ్ తన స్ట్రాలర్ తీసి స్ట్రాలర్లోనే కార్ సీట్ పెట్టేస్తామన్నమాట. సో కంఫర్టబుల్గా ఉంటుంది, మాల్లో తిరుగుతున్నప్పుడు మంచిగా స్ట్రాలర్తో పుష్ చేయొచ్చు. క్రిస్మస్ సీజన్ కాబట్టి చాలా చాలా బ్యూటిఫుల్ డెకరేషన్స్ ఉన్నాయి మాల్స్లో. సో అవన్నీ కూడా నేను ఇక్కడ క్యాప్చర్ చేశాను. చాలా చాలా కలర్ఫుల్గా, మంచి లైటింగ్స్తో, బ్రైట్గా, అసలు చాలా చాలా బాగున్నాయి మాల్స్ అయితే. మెయిన్గా క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ వరకు అయితే చాలా చాలా బాగున్నాయి. సో
సో ఇక నేను హెయిర్ కట్ చేయించేసుకున్నాను. ఇది నా ఫైనల్ లుక్ అన్నమాట. సో లేయర్ కట్ చాలా లేయర్స్ ఇచ్చాడు. నాది ఇంతకుముందు కూడా లేయర్సే. సో ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది, లేయర్స్ అన్నీ పోయాయి. అండ్ ఇక్కడ మమ్మీ కూడా చేయించుకుంది. మమ్మీ నార్మల్ యూ కట్ చేయించుకుంది అన్నమాట. సో తనకు చాలా నచ్చింది. చాలా ఇది నెక్స్ట్ డే. నేను నిన్న వ్లాగ్ ఎండ్ చేయడం మర్చిపోయాను. అండ్ ఆల్సో చాలా చిన్న వ్లాగ్ మాత్రమే తీశాను, బికాజ్ ఫస్ట్ టైం బేబీని బయటికి తీసుకెళ్ళాం కాబట్టి స్పెషల్గా ఉండాలి అని చెప్పి నేను వ్లాగ్ చేశాను. సో తను బయట ఉన్నంతసేపు తను పడుకొనే ఉంది, అందుకనే ఎక్కువగా నేను తనని చూపించలేదు. హ్యాపీగా పడుకొని ఉందన్నమాట. సో హెయిర్ కట్ అయిపోగానే మేము ఇంటికి వచ్చేసాము, పెద్దగా ఏం చేయలేదు. బట్ తన కోసం ఒక ఫ్రాక్ కొన్నాను. సో అది నేను ఈ వ్లాగ్లో ఏం చూపిను, నెక్స్ట్ వ్లాగ్లో మీరు చూస్తారు. తన 21 డేస్ అన్నమాట ఇవాళ. సో నేను ఇవాళ ఈ వ్లాగ్ ఎండ్ చేసిన వెంటనే నేను ఇంకో వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. సో మీరు అంటే చాలా సింపుల్గా చేస్తున్నాము. సో తన 21 డే ఎలా చేసాము ఏంటి అనేది మీరు నెక్స్ట్ వ్లాగ్లో చూస్తారు. హోప్ఫుల్లీ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. సో మేబీ ఈ వ్లాగ్స్ కొన్ని రోజుల వరకు చిన్న చిన్నగానే ఉంటాయి, బికాజ్ ఎక్కువసేపు నేను బేబీతోనే టైం స్పెండ్ చేస్తున్నాను. సో ఎక్కువగా వ్లాగ్ చేయడానికి ఏం లేదన్నమాట, అందుకనే వ్లాగ్స్ అనేది చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉండబోతున్నాయి. హోప్ మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. సో ఇది వచ్చి నెక్స్ట్ డే వ్లాగ్ని కంటిన్యూ చేస్తున్నాను. మార్నింగే తనకి మమ్మీ ఆయిల్ మసాజ్ చేస్తుంది. సో ఆల్టర్నేట్ డే తనకి బాత్ చేయిస్తున్నాము. సో బాత్ చేయించే రోజు ముందు మసాజ్ చేస్తాము, అండ్ తర్వాత తను పడుకుంటుంది. మళ్ళీ పడుకొని లేవగానే తనకి బాత్ చేయిస్తామన్నమాట. అండ్ ఇక్కడ వచ్చి వాళ్ళ డాడీతో కొద్దిసేపు ప్లేయింగ్ టైం, అలా అలా ఫేసెస్ని అలాగే చూస్తూ ఉంటుంది. ఏమన్నా మాట్లాడుతూ ఉంటే బాగా అబ్జర్వ్ చేస్తూ వింటూ ఉంటుంది అన్నమాట. కొద్దిసేపు అయితే అలాగే ఉంటుంది, అండ్ ఆ తర్వాత అలసిపోయి పడుకుంటుంది. సో ఇప్పుడు తన బాత్ టైం. ఇక్కడ ఒక టబ్ లాగా దొరుకుతుందన్నమాట. సో ఇంకా ఆ టబ్లోనే చేయిస్తున్నాము, బికాజ్ ఇక్కడ వాష్రూమ్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి. అక్కడ కాళ్ళ మీద పెట్టుకొని చేయించుకోవడం చాలా కష్టంగా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ తన ఫస్ట్ స్మైల్ని క్యాప్చర్ చేశాను. చాలా చాలా హ్యాపీ అనిపించింది. అక్కడ పాప బజ్జుకొని ఉంది. సో ఈ ఆఫ్టర్నూన్ టైంలో లాంగ్ నాప్ తీసుకుంటుంది అన్నమాట తను. సో ఎక్కువసేపు పడుకునే ఉంటుంది, ఆల్మోస్ట్ స్ట్రైట్ 4 to 5 hours వరకు కూడా ఒక్కొక్కసారి పడుకుంటుంది. బట్ మళ్ళీ ఆకలి వేస్తే తను మధ్యలో లేవచ్చు, బట్ ఆఫ్టర్నూన్స్ అయితే చాలా ఎక్కువసేపు పడుకుంటుంది అన్నమాట. సో ఈ టైంలో కొంచెం టైం దొరుకుతుంది ఈ మధ్య. అండ్ ఇప్పుడు తనకి 3 weeks, ఈరోజుతో 3 weeks కంప్లీట్ అయిపోయాయి. సో ఎవ్రీ వీక్ ఒక్కొక్క చేంజ్ చూస్తున్నాను తనలో, మిల్క్ తాగే ఇంటేక్ కానీ తన స్లీపింగ్ టైమింగ్స్ కానీ. సో ఇవన్నీ కొంచెం చేంజ్ అవుతున్నాయి. ఈరోజు నేను తను మంచిగా కెమెరాలో చూస్తూ ఒక పెద్ద స్మైల్ ఇచ్చింది. సో అది కూడా నేను ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాను, మీరు చూడండి. సో అది మాకు చాలా చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అన్నమాట. అండ్ అందరు అనుకోవచ్చు నేను లాస్ట్ వ్లాగ్ ఒకవేళ ఎవరైతే చూసుంటారో నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు. బేబీ 21st డే నేను సెలబ్రేట్ చేస్తానని లాస్ట్ వ్లాగ్లో చెప్పాను, బట్ ఆ వ్లాగ్ ఇంతవరకు రాలేదు. ఎందుకంటే నేను అసలు ఆ వ్లాగ్ చేయలేదండి, బికాజ్
ఇక్కడ ఏంటంటే మెయిన్ థింగ్, 4:30 అవగానే చీకటి అయిపోతుంది అండ్ ఇంట్లో ప్రాపర్ లైటింగ్స్ అనేవి ఉండవు. ఇక్కడ సీలింగ్కి లైటింగ్స్ ఉండవు అన్నమాట. సో ఇల్లు అనేది చీకటి చీకటిగా ఉంటుంది. సో నేను అనుకున్నాను మంచిగా డే టైంలో డెకరేట్ చేసి అన్నీ చేసి చేద్దాము అనుకున్నాను, బట్ తను ఎక్కువసేపు పడుకునే ఉంటుంది. సో తన స్లీపింగ్ టైమింగ్స్ డిస్టర్బ్ చేయాలని నాకు అనిపించక నేను పడుకోబెట్టాను. అండ్ ఈవినింగ్ అనేసరికి చీడ అయిపోయింది, ఇంకా ఏం చేయాలి అసలు మాకేం అర్థం కాలేదు. సో బట్ తనకైతే బాగా చేపించి తనని మంచిగా రెడీ చేశాం, బట్ నేనేం బ్లాక్ చేయలేదు. సో ఓకేలే అనేసి ఇంకా వదిలేశాను. అండ్ ఎనీ హౌ మేము 25th రోజు ఇంటికి ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేసాము బికాస్ క్రిస్మస్ కాబట్టి. సో ఆ రోజే చిన్న పార్టీలాగా చేస్తున్నాం కాబట్టి మంచిగా డెకరేషన్స్ అదంతా నేను వెళ్ళి తీసుకొని వచ్చాను. సో ఆ రోజే పాపను కూడా మంచిగా రెడీ చేస్తాను, మీరు అందరు కూడా చూస్తారు. ఆ రోజు మంచిగా బ్లాగ్ చేద్దామని అనుకుంటున్నాను హోప్ఫుల్లీ, బికాజ్ ఇంతకుముందులాగా లేదు. ఇప్పుడు ఇంతకుముందు బ్లాగ్ అనుకుంటే ఇలా చేసేసాను, బట్ ఇప్పుడు బేబీతో అన్నీ కూడా కుదరట్లేదు అన్నమాట. ఒక్కొక్కసారి తను లాంగ్ నాప్ తీసుకోవడం అంటే ఒక్కొక్కసారి తను పడుకోదు త్వరగా, సో అప్పుడు తనతో టైం ఎక్కువసేపు స్పెండ్ చేయాల్సి వస్తుంది, అప్పుడు టైం అనేది వెళ్ళిపోతూ ఉంటుంది అండ్ బ్లాగ్ చేయడానికి కూడా కుదరట్లేదు అన్నమాట. సో అలా బట్ ఈసారి బ్లాగ్ చేద్దామని అనుకుంటున్నాను బికాస్ క్రిస్మస్ అనేది నాకు చాలా ఇష్టమైన ఫెస్టివల్ అండ్ మా అందరికీ కూడా ఇష్టమైన ఫెస్టివల్. సో లాస్ట్ టైం అయితే నేను చాలా బాగా సెలబ్రేట్ చేశాను, లైక్ వ్లాగ్ మస్ చేశాను. ఈసారి వ్లాగ్ మస్ చేయలేదు, నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ వ్లాగ్ మస్ చేస్తాను. సో యా, ఈసారి స్పెషల్ కాబట్టి బేబీ కూడా ఉంది అండ్ నేను మా పేరెంట్స్ అందరికీ క్రిస్మస్ ఇక్కడ ఫస్ట్ టైం కెనడాలో. కార్తీక్ అంటే చాలా క్రిస్మస్లు చూశాడు, బట్ ఈసారి మాకు ఇక్కడ క్రిస్మస్ ఫస్ట్ టైం అండ్ ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాం కాబట్టి చాలా స్పెషల్గా చేస్తాము. ఇక్కడ ఆల్ ఆఫ్ సడన్గా స్నో పడడం స్టార్ట్ అయింది, చాలా చాలా పెద్దగా స్నో పడుతుంది. మీరు చూడొచ్చు అసలు ఎంత పెద్దగా పడుతుందో. క్రిస్మస్ ముందు కంపల్సరీ ఇక్కడ ఫుల్ స్నోతో ఉంటుంది, వైట్ క్రిస్మస్ అంటారు. అండ్ ఇక్కడ నైట్ వాళ్ళ అమ్మమ్మ తాతయ్యతో ఆడుకుంటుంది. సో మనం ఎంతసేపు మాట్లాడుతుంటే అంతసేపు మనల్ని అలాగే చూస్తూ ఉంటుంది అన్నమాట. సో యా, దాట్స్ ఇట్ గైస్, నేను ఇంక ఈ వ్లాగ్ని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నేను మళ్ళీ ఇంకో వ్లాగ్లో మీ ముందుంటాను. ఇన్ కేస్ ఈ వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై.